నమస్తే, వెల్కమ్ టు ఎట్ హోమ్ రుచుల హరవిల్లు. నేను మీ సంయుక్త. అమ్మ చేతి వంట ఎంత కమ్మగా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. అలాంటి అమ్మలాంటి ఎట్ హోమ్ రుచులు ఎంత టేస్టీగా ఉంటాయో ఈ పాటికి మీ అందరూ తెలుసుకున్నారు. సో మరి ఈరోజు కూడా మన ఎపిసోడ్లో ఆ రెండు టేస్టీ రెసిపీస్ ఏంటో తెలుసుకోవాలంటే మన చెఫ్ వెంకట్ గారిని పిలిచేయాలి. సో లెట్స్ వెల్కమ్ చెఫ్ వెంకట్ గారు. హలో, హాయ్. హలో సార్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సో లాస్ట్ టైం మీ టేస్టీ రెసిపీస్ నిజంగా ఇప్పటి వరకు నేను ఇంట్లో చేసుకొని తింటున్నాను. ఎన్నిసార్లు తిన్నారండి? చాలా సార్లు తిన్నానండి నేను, నాకు అంత నచ్చాయి. సో మరి ఈ రోజు టేస్టీ రెసిపీస్ ఏంటి? పైనాపిల్ జింజర్ కార్డియల్, పైనాపిల్ జింజర్ కార్డియల్ అండ్ సోయా మయోనైస్. సోయా మయోనైస్, పైనాపిల్ జింజర్ కార్డియల్ పేరే వెరైటీగా ఉంది. ఓకే, సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తప్పకుండా. పైనాపిల్ ప్యూరీ 500 grams, షుగర్ 4 టేబుల్ స్పూన్, జింజర్ 4 టేబుల్ స్పూన్, ఐసింగ్ షుగర్ 2 టేబుల్ స్పూన్. ఓకే, పైనాపిల్ జింజర్ కార్డియల్ కి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదండి, చాలా ఈజీ. నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మనకి. సో నెక్స్ట్ ఏం చేయాలండి? మరి ముందుగా దీనికి సింపుల్ గా ఏంటంటే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ముందుగా. ఓకే, పాన్ పెట్టుకున్నాము. ఎస్, దీంట్లో ఈ పైనాపిల్ ప్యూరీని వేసుకుందాం. పైనాపిల్ ప్యూరీ? ఎస్. జ్యూస్ కి ప్యూరీకి చాలా తేడా ఉంది. ఓకే, అది ఎలా అంటే జ్యూస్ ఏంటంటే మనం ఎక్కువ వాటర్ వేసుకొని స్ట్రెయిన్ చేసుకుంటాం. ఓకే, బట్ ప్యూరీ ఏంటంటే మనం స్ట్రెయిన్ చేయమన్నమాట. యాక్చువల్లీ వాటర్ నేను తక్కువ వేసాను జ్యూస్ చేసినప్పుడు, అందుకే వాటర్ వేసుకుంటున్నాను. అదే ప్యూరీ అనుకోండి, మనము వాటర్ వేసి పైనాపిల్ ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసిన తర్వాత పేస్ట్ చేస్తాం కదా, అది డైరెక్ట్ పేస్ట్ ని మనం దీంట్లో యూజ్ చేస్తాం. అంటే వడగట్టకుండా, పల్పే తీయకుండా మనం జ్యూస్ చేస్తాం. కానీ ఇందులో మనం డైరెక్ట్ మొత్తం మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవాలి. కొంచెం ఇలా వాటరీగా చేసుకోవాలా? కొంచెం, మరి ఎక్కువ పలుచు ఉంటే బాగుంది అన్నమాట. లైట్ కొంచెం థిక్నెస్ ఉండి మనకేంటంటే కొంచెం కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది మనకు ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. ఓకే, అంటే బాయిలింగ్ పాయింట్ వచ్చారు. yes, దీన్ని మనం ఏంటంటే కుక్ చేసుకోవాలి. న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా చాలా ఉంటాయి, ఏ సి ఈ విటమిన్స్ ఫుల్ గా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే పైనాపిల్ ఒక చాలా సిల్లీగా ఉంటుంది, టిప్ అనమాట బేసిక్ గా అది. బట్ ఇంట్లో మీరు ఫాలో చేస్తే 100% దీని రిజల్ట్ మనకి దొరుకుతుంది అనమాట. ఓకే, అదేంటంటే పైనాపిల్ తొక్క మనం తీస్తాం కదా, అది చాలా మంది డస్ట్బిన్ లో పడేస్తారు అనమాట. దాన్ని మనం ఏం చేయాలంటే బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా ప్లస్ పైనాపిల్ ఇది, దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడమో లేకపోతే ఆ తొక్కల్నే మనం గ్రైండ్ చేసుకోవాలి, లేదా మిక్సీలో వేసుకుని పేస్ట్ లా చేసుకొని బేకింగ్ సోడా దాంట్లో కలిపి మన షింక్లు, తర్వాత ఏంటంటే టాయిలెట్లు, ఇవన్నీ కూడా ప్రాపర్ గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మంచి టిప్ ఉందండి ఇందులో. సో ఏదైతే పైనాపిల్ స్కిన్ మనం పీల్ చేసేస్తామో అది పడేసుకోకుండా అందులో అది మిక్సీ పట్టేసుకోనో లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోనో దాంట్లో బేకింగ్ సోడా కలుపుకొని దాన్ని టాయిలెట్ క్లీనర్ గా, సింక్స్ క్లీనర్ గా, వాష్ బేసిన్ క్లీనర్ గా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఏంటంటే మనకి టీవీలో చాలా యాడ్స్ మనం చూస్తూనే ఉంటాం రెగ్యులర్ గా, అవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో లేదో నాకైతే తెలియదు. కానీ ఇదైతే 100% మన ఇంట్లోనే ఎప్పుడైనా పైనాపిల్ ఇంట్లో తెచ్చుకున్నప్పుడు సరదాగా ఈవినింగ్ టైంలో కట్ చేసుకుని ముక్కలు కట్ చేసుకుని తింటాం కదా, అలాంటి టైంలో ఈ తొక్కలను కూడా మనము ఇలా ఇలా యూస్ చేసుకోవచ్చు. యూస్ చేసుకుంటే చాలా బాగుంటది అన్నమాట, తలతలా మెరుస్తూ ఉంటాయి అన్నమాట మన ఇంట్లో టాయిలెట్స్ అన్ని కూడా. సో మనకి ఇది బాయిల్ అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకుందాం. షుగర్? యా, షుగర్ కూడా పైనాపిల్ స్వీట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదు. ఎంత మీరు 4 టీ స్పూన్స్ వేసుకున్నారా? అవును. ఓకే, తర్వాత ఐసింగ్ షుగర్. ఐసింగ్ షుగర్ జనరల్ గా దేనికోసం ఎక్కువ యూస్ చేస్తారండి? కేక్స్ లో మనం ఐసింగ్ చేసుకుంటాం కదా పైన, సో దాంట్లో ఎక్కువ యూజ్ చేస్తారు. అంతేకాకుండా బేకరీ డిజర్ట్స్ అయితే ఉంటాయి దాంట్లో ఎక్కువ యూజ్ చేస్తారు. మనం దీంట్లో కార్డియల్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఐసింగ్ షుగర్ మనకి షుగర్ ప్లస్ ఐస్ మనము టేస్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, చల్ల చల్లగా కొంచెం తీతీగా ఉంటుంది అనమాట. మన కార్డియల్లో కూడా ఏంటంటే మనము జ్యూస్ కానీ లేదా ఏదైనా మాక్టైల్ కానీ మనం తయారు చేసుకున్నప్పుడు, ఇంకేదైనా బేకరీ డిజర్ట్స్ లో కూడా మనం దీని టాపింగ్స్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది చేసినప్పుడు ఏంటంటే అది మనం ఒక స్పూన్ టేస్ట్ చేసినప్పుడు అది టేస్ట్ చెప్పడానికి లేదు, బేసిక్ గా మీరు చేసుకొని మీరు ఆ టేస్ట్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది అనమాట టేస్ట్ ఎలా ఉంటుందని. సో ఇప్పుడు దీంట్లో జింజర్ కూడా మనం వేసుకుంటున్నాం అనమాట. జింజర్ ఇంచుమించుగా ఎంత తీసుకున్నారండి? 500 ml పల్ప్ తీసుకున్నారు కదా. అవును, దీనికి జస్ట్ 4 టేబుల్ స్పూన్. 4 టేబుల్ స్పూన్ యా, అంటే తురుముకున్నారు చిన్నగా. తురుముకోవడం గానీ లేదంటే మనకి దంచుకోవడం గానీ, ఈ రెండింటి ఏదో ఒకటి. ఇప్పుడు ఈ కార్డియల్, ఎందుకంటే పైనాపిల్ రెగ్యులర్ కార్డియల్స్ ఉంటాయి అనమాట, అది మనం ఏంటంటే ఈ డెజర్ట్స్ లో వాటిలో మనం యూజ్ చేసుకోవచ్చు, మాక్టైల్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇందులో మనం జింజర్ యాడ్ చేసాం,
మరి అడగండి దేనికి మనం యూజ్ చేస్తాం. నేను నెక్స్ట్ అలా అడగబోతున్నా, జింజర్ స్మెల్ కా లేకపోతే టేస్ట్ కా లేకపోతే ఇంకేమైనా స్పెషల్ రీజన్స్ ఉన్నాయా అని. ఇది పైనాపిల్ ఏంటంటే బేసిక్గా చాలా మందికి తిన్నప్పుడు చిన్న దురద టైప్ లో మనకు వస్తుంది అనమాట. నాలుగు మీద చిన్న దురద టైప్ లో వస్తుంది అనమాట, ఇచ్చెస్ టైప్ లో. సో అదొకటి ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు జింజర్ దాన్ని వేసినప్పుడు అది మొత్తం కట్ చేసి వస్తుంది, ఐచెస్ టైప్ ఉంది. అంతేకాకుండా మనము డ్రింక్ తాగినప్పుడు మనకి దగ్గు కానీ కఫ్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఈ జింజర్ ఆల్మోస్ట్ మనకి 100% పనిచేస్తుంది అనమాట. హెల్త్కి హెల్తీ ఉంటుంది, దాంతోపాటు టేస్ట్ కూడా ఉంటుంది. ఓకే, సో మనకి అల్లం ఎంత బాగా పనిచేస్తుందండి అందరికీ తెలిసిందే. సో మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్, గొంతు నొప్పి, గొంతులో గురుగుర ఇలాంటి అన్నిటికీ కూడా అల్లం అనేది చాలా బాగా పనిచేస్తుంది. అల్లం కాల్చుకొని ఉప్పు పెట్టుకొని తినడం కానీ ఇలాంటివి చేస్తుంటాము. సో ఆ ఘాటు వల్ల మనకి చాలా చాలా బాగా పనిచేస్తుంది గొంతుకు అనేది ముఖ్యంగా. సో ఇందులో మనం అల్లం వేసుకున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్ ఏంటంటే మనం దీన్ని కుక్ చేసుకుందాం. అంటే ఎందుకంటే అల్లం ఉంది కాబట్టి ఇది బాగా కుక్ అవ్వాలి, అంటే దానిలో ఫ్లేవర్ అంతా మంచిగా రావాలి కాబట్టి ఒక 5 మినిట్స్ 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరి పైనాపిల్ జింజర్ కార్డియల్ ఒక 5 మినిట్స్ లో రెడీ అయిపోతుంది. సో మరి పైనాపిల్ జింజర్ కార్డియల్ ఆహా సూపర్ స్మెల్ వస్తుందండి. చూసారా మనకి కార్డియల్ రెడీ. ఓకే, సో దీన్ని డిష్ అవుట్ ఎలా చేస్తామండి? సింపుల్, బేసిక్గా స్టవ్ ఆఫ్ చేసుకుందాం, సర్వింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే, సర్వింగ్ బౌల్ తీసుకుందాం. జస్ట్ చూడండి ఫ్లేవర్, పైనాపిల్ అండ్ జింజర్ మంచి ఫ్లేవర్ వస్తుంది యాక్చువల్గా. ఓకే, మంచి ఆరోమాటిక్ స్మెల్ అంటాం కదా, అలా వస్తుంది. సో మనకి ఫైనల్ గా పైనాపిల్ జింజర్ కార్డియల్ రెడీ అయిపోయింది. ఓకే, పైనాపిల్ జింజర్ కార్డియల్ అసలు అద్భుతంగా స్మెల్ వస్తుందండి. నిజంగా మనం ఇది వండుతున్నప్పుడు ఇంట్లో కూడా మంచి అరోమా స్మెల్ వస్తూ ఉంటుంది. అసలు పైనాపిల్ ప్యూరీ 500 grams, షుగర్ 4 టేబుల్ స్పూన్, జింజర్ 4 టేబుల్ స్పూన్, ఐసింగ్ షుగర్ 2 టేబుల్ స్పూన్. పైనాపిల్ జింజర్ కార్డియల్ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని పైనాపిల్ ప్యూరీ వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత షుగర్, ఐసింగ్ షుగర్, జింజర్ వేసి ఇంకో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని మాక్టైల్ గా తయారు చేసుకుంటే టేస్టీ టేస్టీ పైనాపిల్ జింజర్ కార్డియల్ రెడీ. సో దీన్ని మనం ఎలా సర్వ్ చేసుకోవాలి? సర్వ్ ఏం లేదు, బేసిక్ ఏంటంటే మనం ఇప్పుడు కేక్స్ కానీ లేదా డిజర్ట్స్ కానీ తయారు చేయడం లేదు, జస్ట్ ఒక మాక్టైల్ తయారు చేసుకుందాం. ఎనర్జీ కూడా, ఎందుకంటే నేను కూడా చాలా టైడీ అని బేసిక్గా. ఓకే, దీన్ని ఏంటంటే జస్ట్ 1 స్పూన్ జింజర్ ఎక్కువ వేసాం కాబట్టి మరి ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట, తాగడం కష్టం ఉంటుంది. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. వేసాం కదా, ఇప్పుడు ఆ వాటర్ ఇవ్వండి. పైనాపిల్ జింజర్ కార్డియల్ రెడీగా నా చేతిలో ఉందండి. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఆరోమాటిక్ స్మెల్ తో చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. సూపర్ ఫుల్లగా, తర్వాత తీతీగా, కారం కారంగా ఈ జింజర్ ఘాట్ ఏది ఉంటుందో చాలా బాగుంటుంది బేసిక్గా. నేను యాక్చువల్గా జింజర్ వేసేటప్పటికి అమ్మో చాలా ఘాట్ ఉంటుందేమో, చాలా ఘాట్ ఉంటుందేమో అనుకున్నా, కానీ తాగుతున్నాను కదండి ఎక్కడా కూడా స్ట్రాంగ్ ఫీల్ అనేది లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా ఏదైతే టేస్ట్ ఉందో, జింజర్ టేస్ట్ ఇంకా మనకి ఆ పైనాపిల్ టేస్ట్ ఏదైతే ఉందో చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. సో మరి నెక్స్ట్ స్టోరేజ్, సో దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఇంకా ఎన్నాళ్ళు మనం చక్కగా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు? ఇది ఆల్రెడీ మనం మాట్లాడే లోపు ఇది నార్మల్ టెంపరేచర్ లోకి వచ్చింది అనమాట. ఇది ఓకే, బేసిక్ ఏంటంటే మనం హాట్ హాట్ గా స్టోర్ చేసుకోకూడదు. ఓకే, నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం ఈ విధంగా ఒక జార్లో, గ్లాస్ జార్ లో మనం తీసుకొని జస్ట్ నార్మల్ టెంపరేచర్ లో పెట్టుకోవాలి, మరి డీప్ ఫ్రీజర్ లో పెట్టకుండా. ఇది మనకి 20 to 25 డేస్ వరకు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో మరి స్టోర్ చేసేసుకుందామా? ఓకే, సో మరి పైనాపిల్ జింజర్ కార్డియల్ తయారు చేసుకోవడం అయిపోయింది, టేస్ట్ చూసేయడం అయిపోయింది, స్టోర్ కూడా చేసేసుకున్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ రెసిపీ వెళ్ళిపోదామా? సోయా మైనస్,
సోయా మయోనీస్. మయోనీస్ ని నేను చాలా ఇష్టంగా తింటానండి. ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నేనైతే ప్రతి దానిలో వేసుకొని తింటూనే ఉంటాను దాన్ని. సో సోయా అంటే ఇంకా హెల్దీ మయోనీస్ అనమాట. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందామా? తప్పకుండా. మయోనీస్ 1/2 కేజీ, షుగర్ 5 టేబుల్ స్పూన్, గార్లిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, సోయా లీవ్స్ 2 టేబుల్ స్పూన్. ఓకే, సోయా మయోనీస్ కి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదండి. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. మరి వెంకట్ గారు ముందుగా ఏం చేయాలి మనం? ముందుగా ఏం లేదు, జస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మిక్స్ చేసుకుంటే మనకి సోయా మయోనీస్ రెడీ అయిపోతుంది. మయోనీస్ లో మనం చాలా రకరకాలు తింటుంటాము, అలానే సోయా మయోనీస్ ఈరోజు తింటాం. బేసిక్ గా ఇలాంటి ఐటమ్స్ అంటే లేడీస్ కి చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఎందుకో తెలుసా? మెయిన్ గా చెప్పిన వెంకట్ గారు, దాని తర్వాత డిషెస్ క్లీన్ చేసుకోవడం అనేది చాలా కష్టం. తలకాయ నొప్పి పని, ఈ డిషెస్ క్లీన్ చేసుకునే పని కూడా లేదు. స్టవ్ మీద ఒక ప్యాన్, దాని తర్వాత సర్వ్ ఇంకొక ప్యాన్, అది ఇది అవసరమే లేదు. హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు బౌల్ లో మయోనీస్ ఉంది ఆల్రెడీ. ఆల్రెడీ మయోనీస్ మన ఇంట్లో తయారు చేసుకుంది. ఇది దీంట్లో షుగర్ అలాగే గార్లిక్ పౌడర్, నెక్స్ట్ అండి నెక్స్ట్ సాల్ట్, సాల్ట్ తగినంత తగినంత అలాగే సోయా లీవ్స్. సోయా లీవ్స్, యా సోయా లీవ్స్ మనకి మార్కెట్ లో దొరుకుతుంది. సో మంచి ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట ఇది. ఓకే, వావ్. దీనికి ఇంకో పేరు ఉంది, దిల్ లీవ్స్. సో దిల్ లీవ్స్ అన్నమాట, దీన్ని మనకి మార్కెట్ లో దొరుకుతుంది. ఓకే, సోయా లీవ్స్ ఆర్ ఎల్స్ అర్థం కాని వాళ్ళకి దిల్ లీవ్స్ అన్న కూడా తెలుస్తుంది. ఫ్రెష్ గా దొరుకుతదండి, ఫ్రెష్ ఫ్రెష్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ప్రాపర్ గా మిక్స్ చేసుకోవాలి. ప్రాపర్ మిక్సింగ్ ఉంటేనే మనకి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ప్రాపర్ గా మిక్స్ అవుతాయి. ఒక 5 మినిట్స్ మాట్లాడుకుంటూ కూడా మనం కలుపుకోవచ్చు బేసిక్ గా. సో యాక్చువల్ గా నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, షుగర్ పౌడర్ కాకుండా నార్మల్ షుగర్ వేస్తారు కదా, కరిగిపోతుంది అంటారా? కరిగిపోతుంది. మనం మిక్స్ చేస్తాం కదా. ఓకే, కరుగుతుంది అన్నమాట. సో ఇది ఎన్నాళ్ళు మనకు ఉంటుందండి స్టోరేజ్? ఇది మనకి 20 డేస్ గ్యారంటీడ్ అన్నమాట. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. సో దీంతో మనం చాలా రకాల ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు ఈ మయోనీస్ తో. ఏంటంటే లైక్ శాండ్విచెస్ లో మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు, బర్గర్ మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు, తర్వాత క్యానపీస్ చేసుకోవచ్చు, తర్వాత హాట్ డాగ్స్ చేసుకోవచ్చు. చాలా ఐటమ్స్ దీంతో మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మనం ఎటువంటి క్రిస్పీ చికెన్ గానీ, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవన్నీ ఏం తిన్నా కూడా మనకి చాలా టేస్టీగా పక్కన ఒక టేస్ట్ అలా వెరైటీగా అనిపిస్తూ ఉంటుంది మనం ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటే. అండ్ చాలా ఈజీ కాబట్టి ఇంట్లో మనం హెల్దీగా ప్రిపేర్ చేసి మన పిల్లలకి, ఇంట్లో పెద్దవాళ్ళకి చక్కగా పెట్టుకోవచ్చు, మనం బయటకు వెళ్ళే పని కూడా లేకుండా. ఓకే, మనకి సోయా మయోనీస్ రెడీ. సో ఇది ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో పెట్టాలండి? మనం ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రిడ్జ్ లో పెడితే మనకి ఇది ఉంటుంది. ఓకే, మరి డిష్ అవుట్ చేసుకుందామా? యా, దీనిపైన కొంచెం దిలీస్, ఎందుకంటే మనకి చూడడానికి బాగుండాలి కాబట్టి. సో ఇది రెడీ అయిపోయింది. మనము టేస్ట్ చేయాలి కదా. సో జస్ట్ ఆల్రెడీ నేను బ్రెడ్ ముందుగానే తెచ్చి పెట్టుకున్నాను, జస్ట్ దీనిపైన అప్లై చేసుకుందాం. మంచి బ్రెడ్ స్ప్రెడ్ మనకి ఇక్కడ దొరికింది. బయటకు వెళ్ళి ఏవో బ్రెడ్ స్ప్రెడ్లు కొనుక్కోకుండా హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకొని తినొచ్చు. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ తినొచ్చు మనం. సో మన టేస్టింగ్ కూడా రెడీ అయిపోయింది. వావ్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వైట్ మయోనీస్ పైన గ్రీన్ కలర్ ఆ గ్రాస్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ చాలా హెల్దీ ఇంకా టేస్టీ రెసిపీ. సో టేస్టీ టేస్టీ అంటున్నాను, ఇందా నుంచి టేస్ట్ చూసేయాలనిపిస్తుంది. టేస్ట్ చూద్దామా? తప్పకుండా. సో మరి టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి తెలుసుకోవాలి కదా. మరి దీని తయారీ విధానం ఇప్పుడు మీకోసం. మయోనీస్ 1/2 కేజీ, షుగర్ 5 టేబుల్ స్పూన్, గార్లిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, సోయా లీవ్స్ 2 టేబుల్ స్పూన్. సోయా మయోనీస్ తయారు చేసుకునే విధానం, ఒక బౌల్ తీసుకొని దానిలో మయోనీస్, షుగర్, గార్లిక్ పౌడర్, సాల్ట్, సోయా లీవ్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని బ్రెడ్ మీద అప్లై చేసుకొని టేస్ట్ చేస్తే ఎంతో యమ్మీ యమ్మీగా ఉంటుంది. ఓకే, సో మరి దీన్ని టేస్ట్ చేయాలంటే ఆల్రెడీ బ్రెడ్ మీద అప్లై చేసుకున్నాం కదా. సోయా మయోనీస్ రెడీగా ఉంది నా చేతిలో టేస్ట్ చేయడానికి. ఓకే, తీసుకోండి వెంకట్ గారు, టేస్ట్ చేద్దామా? యా. సో నార్మల్ ప్లెయిన్ మయోనీస్ నేను చాలాసార్లు తిన్నాను, కానీ ఇందులో గార్లిక్ పౌడర్,
అండ్ అలాగే ఆ సోయా లీవ్స్ కొంచెం స్వీటిష్ గా కొంచెం సాల్టిష్ గా చాలా చాలా బాగుందండి. ఇంకా బ్రెడ్ మీద ఎంత బాగుందంటే మిగతా ఇంగ్రీడియంట్స్ మనం చేసుకుంటున్నప్పుడు చాలా బాగుంటుంది. సో వెజిటబుల్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్ దేంతో అన్నా కూడా చాలా మన డ్రెస్సింగ్ లాగా యూజ్ అవుతుంది కదండి. నిజంగా అండి, ట్రస్ట్ మీ, చాలా చాలా టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్దీ రెసిపీ కాబట్టి తప్పకుండా అందరూ ట్రై చేయండి. సో మరి టేస్టింగ్ అయిపోయింది, మరి స్టోరేజ్ చూద్దామండి. స్టోరేజ్ కూడా ఏం లేదు, జస్ట్ ఒక జార్లో స్టోర్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఆల్మోస్ట్ 20-25 డేస్ వరకు మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఒక జార్లో తీసేసుకున్నాము, చక్కగా మూత పెట్టేసుకొని ఎయిర్ టైట్ జార్లో వేయాలండి. ఆల్రెడీ గ్యాస్ కట్ ఉండే మనము మాక్సిమం ఏంటంటే ఎయిర్ లోపలికి వెళ్లకుండా ఉండే జార్నే మనం సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఎయిర్ టైట్ జార్లో తీసుకున్నాము. సో మరి స్టోర్ చేసేద్దామా ఫ్రిజ్ లో? తప్పకుండా. ఓకే, స్టోరేజ్ కూడా అయిపోయింది, టేస్టింగ్ కూడా, రెండు టేస్టీ టేస్టీ రెసిపీస్ టేస్ట్ చేసేసాము. నెక్స్ట్ కార్వింగ్. సో బాస్కెట్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ ఏం చేయబోతున్నారు అసలు, నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. ఏం చేయాలి అనుకుంటున్నాను, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, దీంట్లో ఏమై ఉంటుంది? మీరు అన్ని నాకు ఇలాంటి పరీక్షలు పెడతారండి వెంకట్ గారు. నా బుర్రకి ఎంత పని పెడుతున్నారంటే అసలే. సో లౌకి అంటే ఏమైనా యానిమల్ ని తయారు చేస్తున్నారా? రైట్, ఎస్. చూసారా, ఫస్ట్ టైం నేను ఎంత బాగా అనుకున్నానో, యానిమల్ ని తయారు చేయబోతున్నారు, చూద్దాం. సో ఒక చిన్న ఫిష్ తయారు చేసుకుందాం, ఫిష్ తయారు చేసుకుందాం. సో మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడే జస్ట్ మనం కొంచెం బెండ్ అయ్యే టైప్లో ఉండే మనం లోకీని తీసుకోవాలన్నమాట. ఓకే, సో దాంతో ఫస్ట్ మౌత్ బేసిక్గా చేప అవ్వచ్చు లేదా సొర చేప. ఓకే, దిస్ మౌత్. నెక్స్ట్ దీనికి వింగ్స్, చాలా పల్చగా మనము తీసుకుంటేటంటే మనకి రోల్ అవుతుంది, మనకి ఎలా చెప్తూ ఉంటుంది అది. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, పల్చగా, కేర్ఫుల్, విరిగిపోకుండా. ఓకే, నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, టైల్ బేసిక్ ఏంటంటే ఇది ఒక పందో లేకపోతే ఇంకేదో అనుకోండి. ఓకే, ఈ టైల్ మనకి సెట్ అయ్యేది. సో మనం చేస్తున్న ఫిష్ అనమాట, కాబట్టి ఈ టైల్ నడవద్దు. సో దీన్ని మనం కట్ చేసుకుందాం. ఓకే, ఓకే, వన్ వింగ్. ఓకే, అండ్ సెకండ్ వింగ్ కూడా, టైల్స్ కూడా వింగ్స్ ఉంటాయి బేసిక్గా చేపలకి. బట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయవలసింది ఉంటుంది, ఎందుకంటే హ్యాండ్ కట్ అయ్యింది అనుకోండి మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. సో చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇప్పుడు దీన్ని కూడా మనం చిన్నగా, ఎందుకంటే అది లోపల మనం ప్రెస్ చేయవలసింది ఉంటుంది. ఓకే, సో టూత్ పిక్స్ జస్ట్ ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకొని రెండింటికి కూడా. సో ఇప్పుడు దీన్ని మనం లోపల ఫిక్స్ చేసుకోవాలి, ఫిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఐస్, ఐస్ కూడా ఇంపార్టెంట్ కదా. దీనికి మనం చెర్రీ యూజ్ చేద్దాం. చాలా క్యూట్ క్యూట్ గా ఉందండి. సో మనకి ఫైనల్ గా ఫిష్ రెడీ అయిపోయింది. దీన్ని మనం షార్క్ అనుకోవచ్చు లేదా నార్మల్ మెరల్ ఫిష్ మనకి మార్కెట్ లో ఎక్కువ దొరుకుతుంది అనమాట, ఆ ఫిష్ కూడా మనకు వచ్చింది, ఎందుకంటే సేమ్ షేప్ లో ఉంది అనమాట.
ఓకే, ఇక మనం చూస్తున్నాం కదండి ఫిష్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. సో చక్కగా స్మైల్ చేస్తూ క్యూట్ క్యూట్ గా కనిపిస్తుంది చూస్తున్నారు కదండి. సో మనకి ఈ వెనక ఏవైతే టేల్ పార్ట్ ఉందో చక్కగా అది కూడా చాలా క్లియర్ గా ఉంది. అండ్ సైడ్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా పల్చగా ఉన్నాయి. చాలా కేర్ఫుల్ గా మనం దీన్ని కట్ చేసుకోవాలి. అండ్ రెండు కళ్ళుకి చెర్రీస్ కట్ చేసి క్యూట్ క్యూట్ గా దాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. దాని స్మైల్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చూసారా. పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు, ఫుల్ ఖుషి అయిపోతారు వాళ్ళైతే. సో నిజంగా మీరు కూడా చాలా ఈజీగా ఉంది, కాకపోతే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా మనం చేస్తే సరిపోతుంది. సో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఈ బ్యూటిఫుల్ ఫిష్ ని. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదండి ఈ రోజు మన ఎట్ హోమ్ రుచుల హర్విల్లులో రెండు టేస్టీ రెసిపీస్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. సో తప్పకుండా ట్రై చేయండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ బ్యూటిఫుల్ టూ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ సంయుక్త అండ్ దిస్ ఇస్ షెఫ్ వెంకట్ సైనింగ్ ఆఫ్. బై బై.